మానవుడు నా పేటకి ఎసరు పెట్టిడియా మతి తప్పినదా మదం ఎక్కినదా ఈ ధర్మాసనాన్ని స్పర్శించడు కారతలే నీవు దీన్ని అధిష్ఠించిడియా ఎంత అహంకారం ఎంత ఉన్మాదం ఎంత కండకారం తుష్య మానవ డబ్బుకు చావు డబ్బుకు చావు అప్పుకు చావు తప్పుకు చావు తుష్య మానవ సత్యమురదేవుడని నిత్యము మొత్తుకునే మీరెక్కడ మీ జనన మరణమును మునియాలలో నిర్ణయించే కల్పము వ్యయము స్వల్పము నీచ నీచము మీ మానవ జాతి మీ మానవ జాతి ఎంత నీచాది నీచం అంటే ఒకరితో ప్రేమ వేరొకరితో పెళ్లి అయినను మీతో మాకు మాట్లాడలేదు చిత్రగుప్త ఎక్కడ ఈయన పాపను వచ్చి లెక్కింపు మా తండ్రి సూర్యదేవుల సాక్షిగా ఈ అల్లువారి మహాశాపం మధ్యలో సాక్షిగా ఈ నీచ మానవుణ్ణి తృప్తి పడేస్తారు ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట మైతాని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి మీ 10 ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రి దేవజాతి మానవ జాతి నీచ నీచమన్న మా జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివునే ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డి పోచగా నుంచి ప్రాణాలనైన మిమ్మల్నే ప్రాణ భయంతో మార్కండేవుడి జాతి నీచ నీచమన్న మా జాతి మూలముడా ఏనాడో ప్రతిష్ట మూట పెట్టుకున్న మీరు నేడు జాతి జాతి ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అదవుడు నక్కించే భారాన్ని దిక్కులేని అష్ట దిక్పాలకను మనుగులు ఇచ్చే పంచభూతాలను సైతం జయహోం నరుడని వర్ణ మనమయ రక్త కజారంకితమైన సభా మందిరమున అమృత సేవాదక్ష పరిహార సమూహ మధ్యమున సర్వదా శతదా శతదా శాశ్వత పాపపంకిలమైన కోల మాతీయ జాతి కోపమును సమూహానుగా శాశ్వతముగా పంచలను గావించదా దయచేసి ఇవి కల్పితాలు మాత్రమే కేవలం ఎవరిని ఉద్దేశించను కాదు.